ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవ్వడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రి సేద తీర్చేస్తాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసి అలసిపోయిన రాజు ఉదయం లేవడంతో కాస్త ఆలస్యం అవ్వడంతో ఆ ఇంట్లో వాళ్ళు వారి పనుల్లో వారున్నారు. రాజు లెగవగానే చీర నేసేవాడిని అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండటం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఆ తాడు అని అడిగాడు. ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు, బాబు కదిలినప్పుడల్లా ఆ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. అతని దగ్గరలో ఒక కట్ట కనిపించింది రాజుకి. అదెందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండపెట్టి వెళ్ళింది, పక్షులు ఏవైనా వస్తే ఆ కట్టెకు కట్టిన నల్ల బట్టను ఊపితే అవి వెళ్ళిపోతాయని బదులిచ్చాడు వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండటం గమనించాడు రాజు. అదెందుకని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకల బెడదు ఎక్కువగా ఉంది, అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయని అన్నాడు. ఆ ఇంటి కిటికీలలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి. వీళ్ళెవరు అని అడిగాడు. పని చేస్తున్నది నా చేతులు కదండి, నా నోరు ఏ పని చెయ్యట్లేదు, అందుకే నాకు వచ్చిన కొన్ని పాటలను నేర్పిస్తున్నాను వాళ్ళకి, వాళ్ళు నేర్చుకుంటున్నారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహించక, అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి, నేర్చుకుంటున్నది నోటితో కదా, కాళ్ళు ఊరికినే ఉంటాయి కదండి, పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడంలో మట్టిని తొక్కుతున్నారని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది, ఒక మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది, తను బయట పనులకు వెళ్ళి వస్తూ ఉంటుంది, ఆ మధ్యలో పలకలో ఓ 10 అక్షరాలు రాసిపెట్టి వెళ్తుంది, అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటూ ఉంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, ఒక మనిషి ఇష్టపడితే ఏ పనైనా కష్టం అనుకోకుండా చేస్తాడు, సోమరితనంగా తిరిగేస్తే వ్యక్తులు ఎటువంటి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి, నేర్చుకోవాలని నిజశక్తి సమయాన్ని స్వాధీన యోగం చేసుకుంటే ఆలోచన ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు.